కరోనా సమస్యలు ఇప్పుడు అర్ణ గారు మాట్లాడినట్టు హైదరాబాద్ నడిబొడ్డున వారం 10 రోజుల్లో 10 15 మంది మహిళలు చనిపోయినట్టు రిపోర్ట్ వచ్చినా కూడా హాస్పిటల్ విజిట్ చేసే తీరిక ఈ రాష్ట్ర మంత్రులకు లేదనేది ఇక్కడ స్పష్టం అవుతా ఉంది. అంటే వాళ్ళ క్లీనర్ మీద ఉన్న ఇంట్రెస్ట్, వాళ్ళ పార్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్, వాళ్ళ కలెక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పేద ప్రజల మీద లేదనేది ఇక్కడ స్పష్టం అవుతా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, 3 సంవత్సరాల నుండి బంగారు తెలంగాణని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, బతుకు తెలంగాణ కావాలి. పేదవాళ్ళు వచ్చి ఇలాంటి హాస్పిటల్స్లలో కనీస సౌకర్యాలు, ఏదైతే స్టాఫ్ ఉందో ఇమీడియట్ గా వాటిని ఫిల్అప్ చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది. రక్తహీనత బాధపడే చాలా మంది మహిళలు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఇమీడియట్ గా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తేనే న్యాయం జరుగుతుంది. తప్పిస్తే ఇక్కడ సమస్యలు గాలికి వదిలేసి వాళ్ళు ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. అవినీతి ఎక్కడుందని చెప్తున్నారు, అవినీతి ఎక్కడుంది ఇక్కడ పేద మహిళలు చెప్తున్నారు, మేము చెప్పక్కర్లేదు. ఇక్కడ ఏ విధంగా అవినీతి రాజ్యం మేలుతుంది, పేదవాళ్ళు ఏ విధంగా దోపిడీ గురవుతున్నారు అనేది ఒకసారి హాస్పిటల్ విజిట్ చేస్తే అర్థమవుతుంది. ఈ హైదరాబాద్ నడిపోతున్న ప్రతి హాస్పిటల్లో ఈరోజు ఒక రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత వైద్యశాఖ నిర్లక్ష్యం చేసి పేదవాళ్ళకు అందాల్సిన వైద్యం పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందడానికి ఇది నిదర్శనం. ఈరోజు హాస్పిటల్లో బెడ్షీట్లు లేకుండా జిల్లా పురుగుతో ఈరోజు బాధ చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఇది. ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇది దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఫ్యాన్లు కూడా లేకపోయా మేడం?